టైగర్ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే దాని ఫెయిల్యూరు దాని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఒక ఎత్తు అయితే విజయ్ దేవర్ ఏం ప్రాబ్లం లేదు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తారు పూరి జగన్నాథ్ ప్రాబ్లం లేదు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తారు నష్టపోయింది పాపం ఎవరైనా ఉన్నారంటే చార్మి చక్కగా హీరోయిన్గా దర్జాగా బతికేది ఇవాటికి ఆవిడ కనుక ఈ అది ప్రేమో అభిమానమో లేకపోతే జీవితాల మీదన ప్రత్యేక దృష్టి ఏమో కానీ చక్కగా మంచి లైమ్ లైట్లో ఉండగానే పక్కకి వెళ్ళిపోయింది ఎవడో ఆపలేదు ఇవాళ హీరోయిన్లు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే వస్తున్నారు లేకపోతే ఏ జబర్దస్త్ లాంటి జిడ్జలకైనా ఎల్లుండేది ఉండేది చక్కటి వాక్చాతుర్యం ఉంది మనిషి మంచి హృదయ స్పందనం తొందరగా స్పందించే గుణం ఉంది ఏదో క్యారెక్టర్లకు రాకపోవడం అనేది ఏమి ఉండదు ఏదో క్యారెక్టర్ చేయాలనుకుంటే కానీ తను హీరోయిన్ నుంచి నేరుగా ఈ ప్రొడక్షన్ వైపుకి వెళ్ళిపోయింది ఈ సినిమాకి తనే పెట్టుబడి పెట్టింది ఇల్లును కూడా తాకట్టు పెట్టి మరీ చేసిందట మొత్తం దారుణంగా దెబ్బతింది లైగర్కి సంబంధించి ఇప్పుడు ఆవిడ ఆవేదన ఓ రకంగా కంట నీరు చీముతుండగా చెప్పుకొచ్చినటువంటి లెక్క ఏంటంటే జనాలు ఇంట్లోనే కూర్చుని ఒక్క క్లిక్తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను భారీ బడ్జెట్ మూవీలను చూసే పరిస్థితి ఇప్పుడు ఉంది అని చార్మి చెప్పుకొచ్చారు ప్రేక్షకులు ఎగ్జైట్ చేసే సినిమాలు రానంత వరకు వారు థియేటర్లకి రారు ఓ సినిమా కోసం థియేటర్కి రాకముందే అనేక అంశాల మీద ప్రేక్షకులు దృష్టి సారిస్తున్నారు బింబిసారా సీతారామం కార్తికేటు అటువంటి చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రాలు నూట యాభై కోట్ల నుంచి నూట ఐదు కోట్ల వరకు వసూలు చేశాయి దక్షిణాదిలో గతంలో ఉన్నంతటి పిచ్చి ఇప్పుడు కనిపించట్లేదు సినిమా పిచ్చి ఇప్పుడు లేదనిపిస్తోంది బాలీవుడ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ఎన్నో కష్టాలు పడి మేము లైగర్ చిత్రాన్ని నిర్మించాం కానీ ఫలితం మాత్రం నిరాశ కలిగించింది వాస్తవానికి కరణ్ జోహార్ని రెండు వేల పంతొమ్మిదిలోనే కలిశాము రెండు వేల ఇరవై జనవరిలో సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ను ప్రారంభించాం అయితే కరోనా కారణంగా మూడు సంవత్సరాల తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం ఎన్నో అడ్డంకులు దాటుకుని ఎంతో నమ్మకంతో సినిమాను విడుదల చేసాం కానీ సినిమా ఫెయిల్యూర్ కావడం మా అందరినీ బాధకు గురి చేసింది వాస్తవంగా సూపరు సక్సెస్ మీకు బుర్ర ఉందా బుద్ధి లేదా ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు అలా కాకుండా బాధ్యతాయుతంగా ఒక రకంగా విషయం చెప్పేసింది అందుకు అభినందించాలని